కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించండి. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులను గుర్తించాలని డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశామన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి నేనేనని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ప్రలోభాలు చూపించి ఆహ్వానించినా గానీ పార్టీ మారలేదని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ రామచంద్ర నాయక్ గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ పదవులను ఆశిస్తున్నారని, పార్టీ కోసం సేవ చేసిన వారిని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్, 8వ వార్డు కౌన్సిలర్ని, డోర్నకల్ మున్సిపాలిటీ. 2014వ సంవత్సరం నుండి డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలోనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆయనతో పాటే పార్టీలో కొనసాగుతూనే ఉన్నాము. గత 2018 ఎన్నికల్లో మాకు అవకాశం రావడం, డోర్నకల్ కౌన్సిలర్, 8వ వార్డు కౌన్సిలర్గా నేను గెలవడం జరిగింది. 2 మున్సిపాలిటీ నుండి ఒక నియోజకవర్గం నుంచి ఏకైక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. అలాగే గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మాకు వేరే పార్టీ నుంచి ఆఫర్ రావడం జరిగింది. అయినా కూడా మేము ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని మమ్మల్ని స్వాగతించినా కూడా మేము వెళ్లకుండా ఫస్ట్ నుంచి ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాం, కార్యకర్తలతోనే ఉంటామని మాట ఇచ్చామో అదేవిధంగా మేము వారి ప్రలోభాలకు లోన్ కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం జరుగుతుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మాజీ ఎమ్మెల్యే గారు మా ఇంటికి పలు పర్యాయాలు రావడం, మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా మేము ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా పార్టీనే నమ్ముకున్నామనే సిద్ధాంతం మీదనే మేము కట్టుబడి ఆయన ప్రస్తావనను మేము సున్నితంగా తిరస్కరించడం జరిగినది. అలాగే ఇన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్న మేము ప్రతిరోజు పార్టీగా ఎంతోమంది కూలికి పోయే వాళ్ళతోని, ప్రతిరోజు దినసరి కూలీలు వాళ్ళందరితోనూ మేము కష్టపడి తిరిగి ఎమ్మెల్యే గారి గెలుపులో కూడా మేము ప్రధాన పాత్ర పోషించామని భావిస్తున్నాము. అలాగే ఇన్ని రోజులు మేము చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చి చేరిన విధంగా 10 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడ్డ మమ్మల్ని మేమున్నా కూడా నిన్న మొన్న అధికారం కోసం గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ కూడా నిన్న మొన్న చేరిన కొంతమంది దురుద్దేశంతో ఈరోజు పార్టీలో చేరి మమ్మెట్టే విధంగా వారే దూసుకుపోతాం అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయంగా ఎమ్మెల్యే గారు గమనిస్తారని మేము అనుకుంటున్నాము. ఏ విధంగానైతే ఇవాళ పార్టీలో పదవిలాసించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారనేది గుర్తిస్తారా లేదా అనేది అడుగుతున్నాము. పార్టీలో ప్రతి ఒక్క దినసరి కూలీ, రోజువారీ కూలీలు కూడా ఉన్నారు. పార్టీ ఇది కోసం కష్టపడ్డటువంటి మాతో పాటు ప్రతి ఒక్కరిని గుర్తించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు పాదవుల కోసం పార్టీలకి వచ్చిన వాళ్ళని గుర్తిస్తారా లేదా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని అధిష్టానం గుర్తిస్తుందా అనేది